తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వినూత్నమైన ఆలోచనతో ఈ సంవత్సరం మహిళలు ఒక శక్తి స్వరూపిణిలుగా ప్రజల సమాజం ముందు ఉంచాలన్న ఒక పవిత్ర లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా వారోత్సవాలుగా నిర్వహిస్తున్న సందర్భంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా డాక్టర్ శ్రావణి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని, రానున్న రోజుల్లో మహిళా సాధికారత మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా మరింత కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జగిత్యాల సోదరి మహిళా సోదరి మహిళలందరికీ మహిళా మహారాణులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అది అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళా బంద్గా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేనున్నానంటూ మహిళలు ఈరోజు అంటే ఈ వారోత్సవాల్లో ప్రతిరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సోదరుడిగా ఒక కుటుంబ పెద్దగా భావిస్తున్న సందర్భంలో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మార్చి 8 వచ్చిందంటే మహిళలకు అదొక సంబరం. ఈ సందర్భంలో జగిత్యాల పట్టణ ప్రజలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రిపోర్టర్ పక్షాన తెలియజేసుకుంటూ ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల చారిత్రాత్మకమైనది, జగిత్యాల జిల్లాకు ఒక ప్రాధాన్యత సంతరించుకున్నారు. ఈ సందర్భంలో జగిత్యాల ప్రథమ పౌరురాలు డాక్టర్ శ్రావణి ప్రవీణ్, జగిత్యాల మహిళా సోదరి మనందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకునే సందర్భంలో మీరు మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైన 3వ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ సందర్భంలో జగిత్యాల మహిళా సోదరి మనల కానీ జగిత్యాల జగిత్యాల జిల్లా కేంద్రంలో మహిళల సంక్షేమం కోసం తీసుకునే మున్సిపల్ పరంగా చేయాలి ప్రాధాన్యత పెరుగుతుంది. నేను చైర్పర్సన్గా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇది 3వ సంవత్సరం. మరి ఒక మొదటి సంవత్సరం కరోనాతోని సెలబ్రేషన్స్ ఏం చేయలేకపోయినా 2వ సంవత్సరం మా మహిళా సోదరి మనలందరూ కూడా ఎస్పెషల్లీ మహిళా సంఘాలందరితో కూడా కలిసి మంచి అద్భుతంగా ఒక పండగలాగా కూడా ఉమెన్స్ డే జరుపుకున్నాము. మరి అదేవిధంగా నేను మొట్టమొదటగా మహిళల కోసం ఏమనుకున్నానంటే మన జగిత్యాల పట్టణంలో హయ్యెస్ట్గా 24,000 మంది సభ్యత్వాలు ఉన్నాయి. మహిళా గ్రూపులలో 24,000 సభ్యత్వాలు అని అంటే అందులో సంఘాలన్నీ కూడా కొంత ఇనాక్టివ్ స్టేజ్లో ఉంటాయి. బట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్కీమ్స్ వచ్చాయి, లోన్స్ వచ్చాయి. అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తూ వాటిని యాక్టివేట్ చేస్తూ చాలా యూనిట్స్ కూడా ప్రారంభించాం సొంతంగా. అప్పడాల తయారీ కానివ్వండి, పేపర్ ప్లేట్స్ కానివ్వండి, అదేవిధంగా హోమ్ ఫుడ్స్ కానివ్వండి, మరి అక్వేరియం షాప్ కానివ్వండి, మగ్గమగ్గ డిజైన్స్, కంప్యూటర్ డిజైన్స్ కానివ్వండి, ఒత్తుల తయారీ, ఇవన్నీ కూడా కొన్ని యూనిట్స్ అనేవి తయారు చేసాము. సో అంటే మహిళా సాధికారిత దిశగా కూడా వాళ్ళకి ఒక హెల్ప్ అనేది కూడా మేము చేస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వంలో మహిళల సంక్షేమం, మహిళల ఆర్థిక స్వావలంబన దిశలో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అంటే జగిత్యాల జిల్లా కేంద్రంలో 24,000 మహిళా సంఘాలు మీ ఆధ్వర్యంలో ఒక ప్రథమ పౌరుగాలిగా మున్సిపల్ చైర్పర్సన్గా మీ ఆధ్వర్యం నడుస్తున్న సందర్భంలో ఏ విధంగా మీరు మహిళలకు అంటే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏ సందేశం మీరు ఇవ్వాలి? మహిళకి అంతర్లీనంగా ఒక శక్తి ఉంది. ఎందుకంటే ప్రపంచానికి శక్తినిచ్చేదే ఒక మహిళ. శక్తి అంటేనే ఒక స్త్రీ స్వరూపం. అలాంటి ఒక మహిళ కూర్చొని అంతర్లీనంగా ఉన్న తన శక్తిని బయటికి తీయాలి అంటే ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నేను ఏం చేయగలను, నేను ఏం చేస్తే బాగుంటుంది, నాతో ఏమవుతుంది అంటే వయస్సుతో సంబంధం లేకుండా తను ఆలోచించగలిగితే డెఫినెట్గా తను అనుకున్నది చేయగలదు. అలాంటి ఒక శక్తి, అలాంటి ఒక సామర్థ్యం, అలాంటి ఒక అభిప్రాయం మహిళకు ఉంటుంది. మరి అంతకు మించిన ఓపిక ఉంటుంది. నేను చెప్పేది ఒకటే, మరి అలాంటి ఒక అంతర్లీనమైన శక్తిని ప్రతి ఒక్క మహిళ బయటకు తీసుకురావాలి. ఒక నానుడే ఉంది పురాతన కాలం నుంచి, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడే దేవతలు కొలువై ఉంటారని నిజంగా అందుకు సాక్ష్యం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం. మరి పచ్చని పైరుల అభివృద్ధి చెందుతున్నటువంటి పల్లెలు పట్టణాలు అన్నీ కూడా, మరి దానికి అనుగుణంగానే ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మరి మహిళల కోసం ఏమి చేస్తున్నందుకు మరి ఒక మహిళా బంధుగా ఆవిర్భవించినటువంటి కేసీఆర్ గారు, గౌరవ కేటీఆర్ అన్న గారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిర్ణయించి మరి ఈ వారం మొత్తము కూడా
మహిళా వారోత్సవాలు జరపాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్ణయించడం జరిగింది. మరి నిన్న కూడా అంటే 6th రోజు కూడా ఈవెన్ 6th డేట్ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఒక పెద్ద అండగా భావించి వీరతిలకం దిద్ది రక్షాబంధనం చేసి అదేవిధంగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్, పారిశుద్ధ్య కార్మికులు, ఆర్పీలు, రిసోర్స్ పర్సన్స్ వీరందరినీ కూడా గౌరవంగా సన్మానించుకోవడం జరిగింది. మరి ఈ రోజున కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులు ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి చుట్టులందరూ చేసి మరి వారితో సెల్ఫీ దిగడం ఒక వినూత్నమైన కార్యక్రమం. మరి రేపు గౌరవ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి కొరుట్ల ఎమ్మెల్యే గారు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా జిల్లా మంత్రి వర్యులు కొప్పులీశ్వరన్న గారి ఆధ్వర్యంలో మరియు మన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా ఘనంగా మన మహిళా పండుగలు అంటే బతుకమ్మ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అదేవిధంగా ఈ మహిళల కోసం ప్రతి సంవత్సరం మాకంటూ ఒకరోజు వచ్చేటటువంటి రోజుని ఎయిత్ని అత్యంత ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా ఒక ప్లాన్ చేసి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసుకొని ఉన్నాము. సో ప్రతి ఒక్క మహిళ కూడా తప్పకుండా హాజరై మరి మనం మన పండుగని అద్భుతంగా కూడా బ్రహ్మాండంగా జరుపుకోవాలని నేను భావిస్తున్నాను. మరి ఈ మహిళా దినోత్సవం ప్రతి ఒక్క మహిళకు కూడా అంకితం. అంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఈసారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి నేతృత్వంలో మహిళా బంధు కేసీఆర్ అనే ఒక నినాదంతో అటు మహిళలకు ఒక సోదరుడిగా, ఆడపడుచులకు తండ్రిగా, మరోసారి జగిత్యాల జిల్లా ప్రజలకు, మహిళా సోదరిమణులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.